मन रेसीपी एंत टेस्टीगा उंडी कोकोनट बर्फी अंडी। कोकोनट बर्फीनी ईजीगा एला तयार चेसुकोवालो चूद्दाम। मुंदुगा ओक कोब्बरिकायनी तीसुकुनी ई विधंगा चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोवाली। मनं कट चेसुकुन्न कोब्बरि मुक्कल्नि मिक्सी जार तीसुकुनी अंदुलो कोब्बरि मुक्कलु वेसुकोवाली। ఈ కొబ్బరి ముక్కల్ని మనం ఒక నిమిషం పాటు పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి। ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి। వాటర్ ఏమీ వేయవలసిన అవసరం లేకుండా ఈ విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి। ఇప్పుడు మనం ఈ పౌడర్ ని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। ఈ విధంగా ఒక ప్లేట్ లో వేసుకోండి। దీన్ని వేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక కప్పు కాచిన పాలు తీసుకున్నాను। వీటిని ఇప్పుడు మనం స్టవ్ మీద బాండిలు పెట్టుకొని అందులో మనం తీసుకున్న కప్పు పాలని వేసుకోవాలి। ఈ విధంగా వేసుకొని వీటిని 2 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్ లో ఈ విధంగా ఒక పుంగరాన్ని ఇచ్చి ఇప్పుడు 1/2 కప్పు షుగర్ ని కాగుతున్న పాలల్లో వేసుకోవాలి। వేసుకొని షుగర్ బాగా కరిగేంత వరకు మనం ఈ విధంగా గరిటతో కలుపుతూ మరిగించుకోవాలి। ఈ విధంగా ఒక నిమిషం పాటు మనం షుగర్ ని బాగా కరిగించుకోవాలి। ఇప్పుడు ఇందులో నేను 4 స్పూన్ల మిల్క్ పౌడర్ ని యాడ్ చేసుకుంటున్నాను। మిల్క్ పౌడర్ ని కూడా యాడ్ చేసుకొని మనం బాగా కలుపుకోవాలి। ఈ విధంగా గరిటతో బాగా కలుపుకోండి। ఈ విధంగా ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకోండి। ఇప్పుడు ఇందులో మనం పౌడర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ ని అందులో వేసుకోవాలి। వేసుకొని బాగా కలుపుకోవాలి। ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। 5 నిమిషాల పాటు బాగా మనం స్టవ్ ని మీడియం లో పెట్టుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి। ఎంతో టేస్టీగా ఈజీగా తయారు చేసుకునే రెసిపీ అండి ఇది। తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది। ఈ విధంగా మనకి పాలు, మిల్క్ పౌడర్, కొబ్బరి అంతా ఈ విధంగా ముద్దగా గట్టిపడిన తర్వాత మనకి రెసిపీ రెడీ అయిపోయినట్లే। ఈ విధంగా తయారైతే ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్ తీసుకోవాలి। అందులో నేను బటర్ పేపర్ వేసుకున్నానండి। ఒక ప్లేట్ తీసుకుని మనం తయారు చేసుకున్న రెసిపీని అందులో వేసుకొని ఈ విధంగా అడుగు భాగం చదరంగా ఉండ ఏదైనా ఒక బౌల్ తో గాని గ్లాస్ తో గాని ఈ విధంగా తయారు చేసుకోండి। ఈ విధంగా తయారు చేసుకుని ఇప్పుడు మనం దీన్ని మనకి నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చుండి। ఈ విధంగా కట్ చేసుకొని దీనిపైన గార్నిష్ కోసం ఇప్పుడు నేను బాదం పలుకుల్ని వేసుకుంటున్నాను। ఈ విధంగా యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది। తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీ రెసిపీ। ఎలాంటి నూనెలు నెయ్యి అవసరం లేకుండా తయారు చేసుకోవచ్చు। మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। చూశారుగా।